हाय फ्रेंड्स, वेलकम टू अग्रिकल्चर एजुकेशन यूट्यूब चैनल। फ्रेंड्स, इक मन पोल्लो चूस्ट पट उ कदा इध वेरशन क्राप मुख्य वेरशन क्रापर वेरशन पट साो आ प्रति रईतू खचिता तेजी कोई मुख्यमंत्री विषयानी वीडियो तेजकदा अलागे विषया पटन सातम रैतु पड़त इबूल वारी वष्ट चूसी वीडियो चुनाव इंका मन चानेल चूस्टे प्लीज़ सब्सक्राइब एंकंटे सपोर्ट चा अवसर इलांट रैत उपयोगपे वीडियो चेयड़ाइते डेफिनेट फ्रेंड्स वीडियो कंक्लूजन अवरता इप्ड वीडियो डीटेल्स कहते इकड़ चूस्त कदा मैं वेरशन पटन सा वेरशन पट रकल वेरईटी सासा अंदर रईट सैड टैग 24 रकम लेफ्ट सैड K6 अने रकम यह रे वेरइटीस ये सीजन ये पट सा लाभ वस्तु ये पट सा नष्ट वस्तने पूर्ति डीटेल वीडियो पूर्ति इकड़ चूस्त पटन जून फस्ट वीक वैसा वीटने गालीबुडल अटार यह पट प्रत्येक मन को वर्षा स्टार्ट काक मुदे बोर नील उपयोगुनी वीट सा पट वेस तरवा इरवे ना इवे रोज तरवा मन को वर्षा स्टार्टाई यह पटकाल जून नीचे सेप्टेंबर लास्ट वरक उ समय में एक्व वर्षा पड़े अवकाश मन एक्वि सो इक चूस्त पट वेरईटी वे कदरी 6 अने रकम यह संवसम नार्मल इतर संवसाल तो पोलुटे एक्व वर्षा पड़ाई अंदवल कदरी 6 अने रकम पोल्लो वेय वाल अभी चाकड़ जी इक चूड़ी हईट कूस दादापू मीटर हईटने दगर दगर कनपड़ी मन की पट कलते कायल कूस चा तक मोता मन की सारी पटे पड़ी दी कारण सारी चूस कदरी 6 अने रका मुख्य वर्षा कुरसम वाल हईट दीन वल दाख सर गली वर यानी अंदकपोव पट दिगड़ मीद चाव एफेक्ट पड़े अवकाश वीडियो चूस्त कदा आते दादापू 10 to 15 विना बुडल ले सो हईट चूस दादापू चाव हईट वैट वाले मन की पट दिगड़ मीद चा प्रभाव चूपी फ्रेंड्स सो ई K6 पटक संबंधी को इनफर्मेस अटल्लोड़कंद कदरी 6 रकम जनरल रायलसीम एरिया नीति एद्दडी तट्टुकोवडानिकि कदरी व्यवसाय शाख डेवलप एक्चुअल संवत्सरं एक्कुव वर्षालु पड़ोडं वल्ल पंट दिगुबडि अनेदि संवत्सरं तक्कुवने उंदि जनरल रायलसीम एरिया कदरी 6 अने रकम ओक किज्ञाने चेप्पोच्चु కానీ ప్రస్తానికి ఈ సంవత్సరంకి వచ్చేసరికి ఈ రాయలసీమ ఏరియాలో కూడా మొత్తం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పంట దిగుబడి అనేది తగ్గిపోయింది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది K6 పంట మనం హైట్ గాని చూసినట్లయితే దగ్గర దగ్గర నాకు ఇక్కడ వరకు ఉంది చూడొచ్చు ఇంత హైట్ ఉంది ఇది వచ్చేసి ట్యాగ్ 24 హైట్ తక్కువ కానీ ఒక్కో చెట్టుకి వచ్చేసి ఈ శాఖలు ఉంటాయి కదా చెట్టువి ఇవి చాలా ఎక్కువ ఉంటాయి దీనికి ట్యాగ్ 24 కి ఊడలు గాని మనం చూసినట్లయితే ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో సాగు చేసే పంటలైతే ట్యాగ్ 24 బెస్ట్ అట్లా కాకుండా సమ్మర్ ఎండాకాలం మనం సాగు చేస్తాం కదా అప్పుడు అనేది K6 గాని బాగా వస్తది అప్పుడు ఈ ట్యాగ్ 24 కిట్లంటే నీటి వసతి గాని నీటి అవసరం గాని ఎక్కువ ఉంటది నీటి మన గనుక నీళ్ళు ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి అనుకో ఈ పంట వేసుకుంటే మనకి ఎక్కువ పంట పడడానికి అవకాశం ఉంటది K6 అనేది ఎట్లంటే మనకి వర్షాలు గాని లేదంటే నీళ్ళు గాని మనకి తక్కువ ఉన్నట్లయితే ఇది నీళ్ళకి కొంచెం తక్కువైనా అడ్జస్ట్ అయ్యి మనకి పంట రావడానికి అవకాశం ఉంటది ఇంకా మార్కెట్ లో రేట్ విషయం గనుక వచ్చినట్లయితే జనరల్ గా K6 పుడ్డలకి ఒక 300 నుంచి 400 వరకు ఎక్కువ రేట్ ఉంటుంది ట్యాగ్ 24 తో పోల్చుకున్నట్లయితే सो ఇలాంటప్పుడు కొంతమంది రైతులు K6 పంటని సాగు చేయడానికి ఇష్టపడతారు సో వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే
సీడ్ రేట్ ఉంటుంది కదా, అంటే విత్తనానికి విత్తనానికి మధ్య ఉండే గ్యాప్ కనుక మన పొలంలో కొద్ది దూరం వేసుకున్నట్లయితే మంచి పంట పండడానికి K6 పంటలో కూడా మంచి అవకాశం ఉంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది TAC 24, లెఫ్ట్ సైడ్ ఉన్నది K6. ఈ K6 పంటలో కానీ విత్తనానికి విత్తనానికి కొద్దిగా గ్యాప్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే, ముఖ్యంగా ఈ చలికాలం పండించే పంటల్లో ఎక్కువ ఉన్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అందుకోసము. ఈ మధ్యలో ఉంది కదా, ఇది TAC 24కి K6కి మధ్యలో ఉన్న దండ. ఇది ఈ దండలో ఒక చెట్టు మాత్రం చాలా ఎక్కువ డిస్టెన్స్, చెట్టుకు చెట్టుకి మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఉన్న ఒక చెట్టును చూపిస్తాను ఇప్పుడు. ఆ చెట్టులో ఆ చెట్టుకి ఎన్ని శాఖలు ఉన్నాయి, అలాగే ఎన్ని విత్తనాలు ఉన్నాయి, ఎన్ని బుడ్డలు ఉన్నాయి అనేది చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి కౌంట్ చేసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 దగ్గర దగ్గరగా 13 శాఖలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆ చెట్టు కాసినటువంటి బుడ్డలు ఒకసారి చూద్దాం మనము. ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ మనకు చెట్లు లేవు. సో ఈ ఇక్కడ చూడండి ఒకసారి వీడియోలో ఎన్ని బుడ్డలు కాసిందంటే దాదాపుగా ఒక 50 నుంచి 60 బుడ్డలు అయితే ఈ చెట్టుకి ఉండొచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల అంటే చెట్టుకి మొక్కకి మొక్కకి మధ్య గ్యాపు, ఈ గాలి బుడ్డలు వేసే సమయంలో మొక్కకి మొక్కకి మధ్య ఉండే గ్యాప్ కనుక కొద్దిగా ఎక్కువ ఉన్నట్లయితే K6 పంటలో కానీ అధిక దిగుబడి పొందడానికైతే మంచి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం ఈ విత్తనాలు కానీ ఆ బుడ్డలో ఉండే విత్తనాలు చూద్దాం. మంచి క్వాలిటీ విత్తనాలు ఇవి, ఎందుకంటే ఆ చెట్టుకి పక్కన చుట్టుపక్కల ఏం చెట్లు లేకపోవడం వల్ల అంత హెల్దీగా అది పెరిగి మంచి పంట రావడానికైతే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్రికాషన్స్ ఈ K6 పంటలో తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ గాలి బుడ్డలు వేసే సమయంలో ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మంచి పంట రావడానికైతే మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే పొలంలో ఎక్కడో 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని ప్లేస్లలో మన K6 పంట కనుక చూసినట్లయితే చూడండి, మాకు యావరేజ్గా ఎకరాకి 10 బస్తాలు కానీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. దీనికి మెయిన్ కారణం ఆ వెరైటీ తప్పని కాదు, ఎందుకంటే ఈ సీజన్లో వేయడం మా తప్పది. ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఎత్తు పెరిగి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అది మేము తెలుసుకోకపోవడం మా తప్పు వల్ల, ఈ వెరైటీని సాగు చేయడం వల్ల మేమైతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో ఈ రెండు వెరైటీస్ యొక్క డీటెయిల్స్ ఇలా ఉంటే, వీటిని తలదన్నేలా మార్కెట్లోకి వచ్చింది మరొక వెరైటీ కదిరి 1812. ఫ్రెండ్స్ ఈ పంట కనుక చూసినట్లయితే ఇవి రెండు పంటల కంటే ద బెస్ట్ పంట ఏదైనా ప్రజెంట్ అవైలబుల్లో ఉందంటే వేరుశనగ పంటలలో అది వచ్చేసి కదిరి 1812. ఈ కదిరి 1812 అనే రకం పంట వచ్చేసి మన పొలంలో ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ ఇవి వెరైటీ గురించి ఒక వీడియో అయితే పూర్తి డీటెయిల్స్తో మీ ముందైతే ఉంచడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వల్ల మన పంట దిగుబడి మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో. సో ఈ వీడియోలో అయితే మనం చూపించాం కదా, K6 పంట వచ్చేసి 1 ఎకరాకి 10 నుంచి 15 బస్తాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ TAC 24 అనే రకం మాత్రం అదే ఎకరాకే దాదాపుగా 25 నుంచి 30 సంచులు అయితే రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క డీటెయిల్స్ని కానీ నేను చూపిస్తాను, పంట పెరిగినప్పుడు మనం ఎన్ని వస్తాయనేది కానీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోలో తెలుసుకుంటున్న మన చిన్న కొన్ని విషయాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో తొందరలోనే మీ ముందుకు వస్తుంది. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.